కానీ కాంగ్రెస్ అనే మాట ఏంటంటే వాళ్ళ పార్టీలో ఏదైతే జరుగుతుందో వ్యవహారం దాని వెనక బీజేపీ హస్తం ఉంది. బీజేపీ వాళ్ళు కావాలనే మా నాయకుల్ని వాళ్ళు ఓపెన్గా అంటున్నారు, గోకుతున్నారు, పిలుస్తున్నారు, అందుకే ఇట్లా అయింది మునుగోడు వ్యవహారం చెప్తున్నారు. సో దాని మీద మీరు ఏమంటారు, ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసే తప్పుని బీజేపీ మీద వస్తే ఏదేమన్నా న్యాయంగా ఉంటుందా? ఎందుకంటే నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నాను, కాంగ్రెస్లో ఇంతమంది 20 మంది మొత్తాన్ని గెలిస్తే 12 మందిని తీసుకెళ్ళి టీఆర్ఎస్కి అప్పచెప్పారు. బీజేపీకి అప్పచెప్పలే, బీజేపీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు. మీరు చేసిన తప్పు ఎవరు, కాంగ్రెస్ చేసిన తప్పు ఏంటంటే ఆ 12 మందిని తీసుకెళ్ళి కేసీఆర్కి అప్పచెప్పారంటే. సో ఎవరెవరికి అండర్స్టాండింగ్ ఉండిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ దాంట్లో మా పాత్రే ఉంది, మేము ఎవరిని గోకలేదు, ఎవరిని రమ్మనలేదు. గెలిపించిన వాళ్ళు గెలిచిన 3 నెలల్లోనే వెళ్ళి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. సో ఆ రోజు నాకు నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, ఆ రోజు చెప్పినా కూడా కాంగ్రెస్ పట్టించుకోలేదు, వెళ్ళిపోతున్నారని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను నేను వాళ్ళకి. ఓకే, మీకు తెలుసా? సో 12 మంది వెళ్ళిపోతున్నారండి ఎన్నికలు అయిన వెంటనే, 2-3 మంత్స్ అనుకుంటా వెళ్ళిపోతున్నారు అని నేను చెప్తే అక్కడ సోకాలు ఉన్న పెద్దలు కొంతమంది, పేర్లు చెప్పొద్దు, వాళ్ళు ఏం చేశారు, పోతే పోనీయండి అని అన్నారు ఆ రోజు. వాస్తవం ఇది, నేను ఉన్నాను కాబట్టి. మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు. నేను అదే చెప్తున్నాను, ఆ రోజు నేనున్నాను అక్కడ ప్రచారం చేసి గెలిపించి 12 మంది వెళ్ళిపోతున్నానని అందరు లీడర్ల ముందు నేను చెప్పాను, నేను ఫ్లాష్ న్యూస్ లాగా బ్లాస్ట్ చేసి చెప్పాను నేను. సో వాళ్ళున్న అక్కడ ఉన్న మెయిన్ వ్యక్తులు ఒక ఇద్దరు పోతే పోనీయండి అన్నారు. అదేంటండి పోతే పోనీయండి ఏంటండి, గెలిచారు, గెలిపించామే, కష్టపడి పనిచేస్తాం, గెలిపించాం, అలాగెలా మీరు అనగలుగుతారంటే, అవునండి పోయిన వాళ్ళని మనం ఏం చేస్తానంటే అది కరెక్ట్ కాదని మీరు మాట్లాడుతుంది, ఒకటి ఆపడానికి ప్రయత్నించాలి, సో మీరు అది ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు అన్నది నేను వాదించాను. అందరు ఆల్మోస్ట్ ఆల్ ద లీడర్స్ ఉన్నారు ఆ రోజు, కాంగ్రెస్ లీడర్స్ ఒక చోట గచ్చిబొల్లి దగ్గర ఒక హోటల్లోనో ఇక్కడ హాల్లోనో జరుగుతుంది మీటింగ్. సరే పెద్ద పట్టించుకోలే వదిలేశారు.